తిరుపతి అనగానే మనకి గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి లేకపోతే ఏలూరు దగ్గర గల ద్వారకా తిరుమల. కానీ కాదండి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా పెద్దాపురం మండలంలో కూడా ఒక తిరుపతి ఉందట. ఆ తిరుపతి వైభవము, విశిష్టత, దానికి గల ప్రసిద్ధత తెలుసుకుందామా? ఇది శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం. ఇందులో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది సుమారు 9000 సంవత్సరాల చరిత్ర కలది. ఈ మనం ఆలయం ప్రవేశ ద్వారం వద్ద నిలబడి స్వామివారిని చూస్తే ఎంత ఎత్తు ఉన్నామో అంతే ఎత్తులో స్వామివారు మనకి కనిపిస్తారు. అంటే 6 అడుగుల ఎత్తులో మనం ఉంటే 6 అడుగుల స్వామిగా, 2 అడుగుల ఎత్తులో బాలుడు ఉంటే 2 అడుగుల స్వామిగా కనిపిస్తాడు ఈ స్వామి. అదే ఇక్కడి విశిష్టత. స్కాంద పురాణం ప్రకారం ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. అది ఏమిటంటే, ఉద్దానపాదుడు అనే రాజుకి సునీతి, సురచి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఇద్దరికి చెరువు ఒక కుమారుడు. సునీతి కుమారుడు పేరు ధ్రువుడు, సురచి కుమారుడు పేరు ఉత్తముడు. సురచి రాజుగారికి చాలా అమితంగా ఇష్టమైన భార్య. ఒకరోజు సురచి కుమారుణ్ణి రాజుగారు ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడు ధ్రువుడు, నేను కూడా కూర్చుంటాను అంటాడు. కానీ సురచి అసూయతో, నువ్వు నా కుమారుడువైనా అయ్యి ఉండాలి, లేతే వెళ్ళి విష్ణుమూర్తికి తపస్సు చేసి రమ్మంటుంది. తల్లి దగ్గరికి వెళ్ళి ధ్రువుడు ఆ విషయం ప్రస్తావిస్తాడు. మీ పిన్నమ్మ చెప్పిన దానిలో కూడా మంచి ఉంది కదా అంటుంది తల్లి. ధ్రువుడు తపస్సు చేయడానికి ఒక కీకారణ్య ప్రాంతానికి బయలుదేరతాడు. అక్కడ నారద మహాముని దర్శనమిస్తాడు. ధ్రువుణ్ణి అడుగుతాడు, ఏమిటి నాయన అని. నేను విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అంటాడు. అప్పుడు ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండమంటాడు. అలా అడవిలో, ఆ దట్టమైన కీకారణ్య అడవిలో ఆకులు అలములు తింటూ పక్కన ఉన్న నదిలో స్నానం చేస్తూ ధ్రువుడు ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. దివ్య మంగళ స్వరూపంతో, శంఖు గదా చక్రాలు గల చేతులతో చాలా ఆజానుబాహుడైన ఆ విష్ణుమూర్తి ఒక్కసారిగా ప్రసన్నమయ్యే వరకు ఆ దివ్య మంగళ తేజస్సుతో ధ్రువుడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి 6 ఏళ్ల బాలుడుగా మారిపోతాడు. నాయన ఎందుకు భయము, నేను నీ అంతే ఉన్నాను కదా అని అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు స్వామి, నేను మా నాన్నగారి ఒడిలో కూర్చోవాలి అంటాడు ధ్రువుడు. నీకు అంతకంటే మంచి స్థానమే ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అక్కడ అలా శిలారూపంలో వెలుస్తాడు. అలా శిలారూపంలో వెలిసినందునే తిరుపతి అంటారు. అందుకే దానికి తొలి తిరుపతి అని పేరు వచ్చింది. స్వయంభూగా వెలిసిన స్వామివారు ప్రతి చోట ఆళ్వారులు ఉంటారని ప్రతీతి. ఇక్కడ కూడా స్వామికి గర్భాలయం పక్కన ఎడమ వైపున ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. ఈ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న వారిలో భోజ మహారాజు, బట్టి విక్రమార్కులు, రుద్రమ్మదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు, ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయం, విష్ణాలయం ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. విశిష్టత ఏమిటి అంటే, విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు భయపడతాడు. అప్పుడు విష్ణుమూర్తి 6 ఏళ్ల బాలుడుగా మారి తన చెంపలు నిమురుతాడు. ఆ చెంపలు నిమిరినప్పుడు శంఖు చక్రాలు 2 అటు ఇటు, కుడివి ఎడమవైపు, ఎడమవి కుడివైపు తారుమారు అయిపోతాయి. అదే ఇక్కడ ఆలయ విశిష్టత. అటు ఇటు తారుమారయ్యి మనకి శంఖు చక్రాలు 2 కనిపిస్తాయి. అంతటి దివ్య మనోహర మూర్తిని దర్శించడానికి 2 కళ్ళు చాలవు. అంతేకాదు, ఇక్కడ ఆలయంని నిర్మించే ముందే ఒక బావిని తవ్విచ్చారట. ఆ బావిలో గనక స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్య, ధనం, కనకం ఏదైనా ప్రసాదిస్తాడు. అన్ని కోరికలను తీర్చగలిగే స్వామి గనకే ఈయనకి శృంగార వల్లభుడు అని పేరు వచ్చింది. శృంగారము అంటే ఏదో అనుకోకండి, చాలా అందమైన, ముగ్ధ మనోహరమైన రూపం. అంత అందంగా ఉంటాడనమాట. ఈ స్వామికి హారతి ఇచ్చే సమయంలో చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్లు చాలా అందంగా కనిపిస్తాడట. అందుకే ఈయన్ని శృంగార వల్లభుడు అని అంటారు. తిరుపతికి 6000 సంవత్సరాల చరిత్ర, సింహాచలానికి 8000 సంవత్సరాల చరిత్ర, అలాగే ఈ గుడికి 9000 సంవత్సరాల చరిత్ర ఉంది. పిఠాపురం నుంచి కానీ, సామర్లకోట నుంచి కానీ, రాజుల
రాజోలు నుంచి గాని, సదలవాడ నుంచి గాని, దివిర నుంచి గాని ఏటైనా ఈ గుడికి వెళ్ళవచ్చు మనము. ఇంతటి విశేషమైన విశిష్టత గల దేవస్థానాన్ని ప్రజలందరూ దర్శించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్లో మీ సమాధానాన్ని తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.